హాయ్ హాయోర్స్ వెల్కమ్ టు ద లియో కేంద్రం పెట్రోల్ డీజిల్ మీద ఐదు పది రూపాయలు తగ్గించడం మనందరికీ తెలిసిందే అయితే ఈ విషయాన్ని మనం చాలా డెప్త్గా ఒకసారి ఈరోజు మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ కేంద్రం తగ్గించింది ఏంటనుకుంటున్నారో ఎక్సైజ్ డ్యూటీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పేరిట వసూలు చేస్తుంది పెట్రోల్ మీద ట్యాక్స్ పన్ను అదే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసేటప్పటికీ వ్యాటి రూపంలో వసూలు చేస్తాయి ఏంటి పన్ను అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పేరు పేరిట ట్యాక్స్ అనేది వసూలు చేస్తుంది ఈ ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద ఒక్క పది రూపాయలు వసూలు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత పర్సెంటేజ్ అనేది రిటర్న్ పంపాలన్నమాట మీకు అర్థమవుతుందా ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద ఒక్క రూపాయి వసూలు చేసినా మళ్ళీ మనకి వెంటనే వెనక్కి రిటర్న్ కొంత పంపాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని కొంత అమౌంట్ అనేది రిటర్న్ పంపాల్సిన అవసరం ఉంది కానీ అడిషనల్గా వసూలు చేయడానికి అంటే ట్యాక్స్లో ట్యాక్స్ వేయడానికి ఒక కొత్త ప్రాసెస్ ఉంది దాన్ని అంటారు సెస్ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ట్యాక్స్ ఇప్పుడు మనకేంటి ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ సెస్ అనేటప్పటికీ మళ్ళీ ట్యాక్స్లో ట్యాక్స్ ఇది ఈ సెస్ రూపంలో వసూలు చేసే డబ్బు ఏదైతే ఉంటుందో ఇది మనకు రాదు ఇది కేంద్రం ఉంచేసుకుంటుంది అది మనకు హక్కు లేదు లేదన్నమాట అది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద మన కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది ఏంటంటే ఎక్కువ సెస్సు అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ మీద మన రాష్ట్రాలు కొంత వచ్చేస్తుందని చెప్పాను కదా ఇప్పుడు ఆ వచ్చే అమౌంట్ ఎక్సైజ్ డ్యూటీలో నుంచే తగ్గించింది కానీ కేంద్రం తీసుకుంటున్న సెస్ నుంచి మాత్రం ఓ పావలో కూడా తగ్గించలేదు మీరు అర్థమైంది కదా అంటే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం కేంద్రం తగ్గించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్ను కూడా తగ్గించేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే డబ్బు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా లెక్క ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని అని మాత్రం మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇలా ఒక పక్క నుంచి కేంద్రం తెలివైన గేమ్ కేంద్రం ఆడేస్తుంది కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గేమ్లు ఆడుతున్నాయి కూడా మనం తెలుసుకోవాలి కదా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్తే నేను చెప్పాను అక్కడ కేంద్రం ఏంటి ఎక్సైజ్ డ్యూటీ పేరు పేరుట వసూలు చేస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాటి పేరుట డబ్బులు అనేది వసూలు చేస్తాయి అన్నమాట ఈ వ్యాటి పేరు మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ముప్ ఆల్మోస్ట్ ముప్పై రూపాయల దాకా ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద తీసేసుకుంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ముప్పై ఐదు రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు నూట పది రూపాయల్లో అరవై ఐదు రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటున్నాయి సో వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సంగతి వ్యాటి సంగతి చూస్తే ఈ వ్యాటిలో మళ్ళీ సెస్ కూడా ఉంది ఒక రూపాయి ఎక్స్ట్రా అది ఎవరు తీసుకుంటున్నారనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు దీని మీద రోడ్డు పేరిట ఒక సె రోడ్డు సెస్ అనే ఒక పేరిట ఒక రూపాయి అడిషనల్గా మన దగ్గర వసూలు చేస్తున్నారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈరోజు ఈ స్థాయిలో దోచుకుంటున్నాయి మన దగ్గర నుండి అయితే కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి వాదనలు ఏంటంటే ఒకసారి మీరు చూడండి ఈరోజు మేము ఎంత వసూలు చేసినా మాకు బార్డర్ ఉంది మేము ఆర్మీని చూసుకోవాలి నేవీని చూసుకోవాలి మేమే కదా రేషన్ కూడా పంపుతున్నాం మేమే కదా అన్నీ మీకు ఏదైతే రైతు భరోసా ఉందో ప్రతి ఒక్క రైతుకి ఎంత డబ్బాని వేస్తున్నామో ఏదైనా రేషన్ సరుకులు ఇవన్నీ ఉన్నాయి అవి కూడా మేమే పంపిస్తున్నాం కదా ఏమైనా కూలి పనులకి వెళ్తుంటే నరేగా నిధులు కూడా మా కేంద్రం నుంచి సపోర్ట్ ఇస్తున్నాం కదా ఏమైనా ఇల్లు కట్టుకుంటే కూడా కేంద్రం నుంచి సపోర్ట్ ఇస్తున్నాం కదా సో మేము ట్యాక్స్ వసూలు చేస్తే తప్పేంటి మేము ఎంత ట్యాక్స్ వసూలు చేసినా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తున్నాం కదా అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఓకే ఇట్ ఈస్ కన్సిడరబుల్ ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం వాళ్ళు ఇస్తున్నారనేది వాస్తవం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి డబ్బు అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రజల ఓ పక్కన కేంద్రం ఎంత తీసుకున్నా కొంత మళ్ళీ వెనకే పంపేస్తుందిగా పాపం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా అధికంగా ఈరోజు వ్యాటి పేరిట సెస పేరిట ఈరోజు తీవ్రస్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తుంది జనాల దగ్గర ఈరోజు ఈ ఇష్టానుసారంగా పథకాలు చెప్పేయడం ఇలా రాష్ట్ర ప్రజల మీద అడి విపరీతంగా దోచేయడం ఇక్కడ మీరు స్పష్టంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రూపాయలు తీసేసుకుంటుంది ఇంచుమించు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మీరు లీటర్ పెట్రోల్ కొట్టేస్తే ముప్పై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిదే కేంద్రం వదిలేద్దాం చెప్పాను కదా కేంద్రంకి ఒక రీజన్ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రీజన్ ఉంది ఈరోజు అంతంత డబ్బు వసూలు చేస్తుంది మీలాంటి వాళ్ళు బాధితులు చేయడానికి వాళ్ళు అధికారాన్ని చలాయించడానికి వారు ఆస్తులను కాపాడుకోవడానికి ఈరోజు వారు ఈ రకమైనటువంటి పన్ను మన దగ్గర వసూలు చేసి మన జేబులో నుంచి మొత్తం జేబంతా కుల్లగొట్టేసి మనకు మళ్ళీ రిటర్న్ ఓ పావులో మళ్ళీ మనకే వేస్తుంది అనమాట ఆ క్రమంలోనే భాగంగా ఈరోజు సామాన్య తరగతి ప్రజలందరూ చాలా తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు ఎందుకంటే బ బండి అనేది ఈరోజు మన అందరికీ నిత్యావసర వస్తువు అంతే కదా ఖచ్చితంగా భోజనం ఎలా చేస్తాం ఈ పక్క సంది నుంచి ఆ పక్క సందికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది అవసరం ఈరోజు భోజనం ఇంకా రెండు మూడు పోట రెండు మూడు పోటలే తింటాం బండి అనేది బయటికి వెళ్తే ఖచ్చితంగా మనకి భోజనం చేసే టైం కన్నా ఎక్కువసేపు బండి వాడతాం మనం మరి అలాంటి బండి ఈరోజు లీటర్ పెట్రోల్ కొట్టేస్తేమో పక్క నుంచి ఏమో బండ్లు మైలేజ్లు ఉండవు పెట్రోల్ కొట్టించి ఎలా బతుకుతాం అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించట్లేదు పోలే నిన్న తగ్గించింది కేంద్రం తగ్గించినప్పటికీ నేను చెప్పాను ఇది కేంద్రం తగ్గించడమే కాదు కేంద్రం తెలివిగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చి ఎక్సైజ్ డ్యూటీ పేరిట ఈరోజు మనకి అన్యాయం చేసేసింది సో దీన్ని పక్కన పెట్టేద్దాం అయితే ఇక్కడ ఒక మంచి సొల్యూషన్ కూడా ఉంది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన ఏంటంటే అది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకసారి చర్చించుకుని ఈ పెట్రోల్ డీజిల్ అనేది అన్ని జిఎస్టీలో పెట్టాలి జిఎస్టీలో ఎందుకు పెట్టాలి అని మీరు అనుకుంటున్నారు జిఎస్టీలో పెడితే వన్ నేషన్ అది వన్ ట్యాక్స్ మీకు అర్థమైంది కదా జిఎస్టీ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అది సో దా ట్యాక్స్ పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది పెట్రోల్ డీజిల్ తీసుకెళ్ళి జిఎస్టీ పరిధిలో పెడితే మనకు అరవై నుంచి డెబ్బై రూపాయలకి వచ్చేస్తుంది పెట్రోల్ ఎందుకనుకున్నారు ఇరవై ఏడు పర్సంటేజ్ మాత్రమే హయ్యెస్ట్ ట్యాక్స్ వసూలు చేయాల్సి వస్తుంది జిఎస్టీలో అంటే ఏదైనా వస్తువు తీసుకుంటే దానికి ఇరవై ఏడు పర్సెంటేజే మీరు హయ్యెస్ట్ వసూలు చేయాలి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్మోస్ట్ ఈ రెండు వందల డెబ్బై పర్సంటేజ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి రెండు వందల డెబ్బై పర్సంటేజ్ ట్యాక్స్ ఎక్కడ ఎక్కడ ఈరోజు ఇరవై ఏడు పర్సెంటేజ్ ట్యాక్స్ ఎక్కడ అందుకనే జిఎస్టీలోకి తీసుకెళ్ళాలి జిఎస్టీలోకి తీసుకెళ్తే ఈరోజు ఎవరైతే దేశవ్యాప్తంగా ప్రజానికి ఉందో తక్కువ రేటుకి పెట్రోల్ అనేది దొరుకుద్ది సో ఇది తీసుకొస్తున్నారంటే తీసుకురావట్లేదు ఏంటంటే కేంద్రం కేంద్రం కొన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి కాబట్టి కేంద్రం ఒక రకంగా సాగిపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టేసుకుని వారి బెనిఫిట్స్ కోసం వాళ్ళు సాగిపోతున్నారు ఇక్కడ సామాన్య ప్రజలు మాత్రం నలిగిపోతున్నారు ఇప్పుడు వీళ్ళకి సొల్యూషన్లు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు ఈరోజు సొల్యూషన్ అనేది ఏమైనా ఉందో చెప్పండి బండి కాకపోతే ఎలక్ట్రికల్ బండి ఎలక్ట్రికల్ బండి కొనుక్కుందామంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఈరోజు ట్రూఅప్ అని ఇవి కరెంట్ ఛార్జీలు ఇష్టానుసారంగా ఆయన వేసుకెళ్ళిపోతున్నారు అంటే రేపు అవి వాటితో మొదలు పెడితే అవి కూడా పెంచేస్తారు మీరేమి ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కునే బాగుపడిపోదామని మాత్రం అనుకోద్దు ఈరోజు మీలో చైతన్యం అంటే ప్రజలుగా మీకు చైతన్యం లేకపోతే రేపొద్దున మిమ్మల్ని ఇలాగే ఉంటుంది రేపటి తరాలు ఇంకా ఇంకా ఇలాగ ప్రభుత్వాలు చేత తొక్కబడతాయి సో ఆలోచించుకోవాలి నేను ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం ఒకటి తీసుకుందో ఈ నిర్ణయాన్ని నేను స్పష్టంగా తప్పుపడుతున్నాను ఎందుకంటే ఇది కేంద్రం తగ్గించింది ఎందుకోసం అనుకుంటున్నారు ఇటీవల మన ఈ మధ్యన ఏ ఉప ఎన్నికలు అనేవి చాలా రాష్ట్రాల్లో జరిగినాయి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చేసింది ఏంటి బీజేపీ సరిగ్గా గెలవలేపోయింది సో ఇప్పుడు రాబోయే యూపీ ఎన్నిక అది చాలా పెద్ద ఎన్నిక చాలా పెద్ద రాష్ట్రం ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక బోల్తా కొట్టిందా అనుకో వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుంది అంటే మెయిన్ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో కనుక పడితే ఇంకా బీజేపీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు పడిపోతుంది బీజేపీ ఈరోజు వెళ్తున్న స్టాండ్ చూసుకుంటే మీరు ఒక హిందుత్వ స్టాండ్ అయితే హిందువులు మొన్న దాకా మా బీజేపీ అని అనుకున్నారు తప్పులేదు కానీ ఇప్పుడు కాలక్రమేణా మీరు చూసుకుంటే హిందువులకి ఏం అక్కడ అక్కడెక్కడో ఒక గుడి కడితే హిందువులకి అందరికీ న్యాయం జరిగిపోద్దా ఈరోజు హిందువులు ఎంత సఫర్ అవుతున్నారు ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు హిందువులు వాడరా పెట్రోల్ బి డీజిల్ బళ్ళు మీరు హిందుత్వ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి నేను హిందువుగానే మాట్లాడుతున్నా ఈరోజు మీరు హిందువులకి న్యాయం ఏం చేశారు అనే ఒక ఫీలింగ్ ఈరోజు జనాల్లోకి వెళ్ళిపోయింది ఒక పక్కన బీజేపీ నాట్ ఓన్లీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ చూసుకోండి ఉప్పులు పప్పులు చూసుకోండి ఎంత తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి ఎవరు ఎవరు ఆస్తులు పెరగట్లే ఒక ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల ఆస్తులు తప్ప సామాన్యులు ఇంకా 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 నలిగిపోతున్నారు అవునా కదా వాస్తవం సో బీజేపీకి రాబోయే రోజుల్లో చాలా గడ్డుగాలం ఉందని మనకు స్పష్టంగా కనిపించేస్తుంది సో ఆ క్రమంలో ఈరోజు ఇంకా ఎలా అయితే రేపు యూపీఎనికి కూడా పోద్దని భయపడిందో మరి లేకపోతే ఎవరైనా సజెషన్ ఇచ్చారో తగ్గిద్దామని కొంతమైతే కొంత అయితే మినహాయింపు అనేది ఇచ్చారు సో ఇది నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు తగ్గిచ్చారు ఓకే ఈ తగ్గిత్తంలో కూడా మీ తెలివితేటలు ఎలా ఉన్నాయో నేను చెప్పాను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గండి కొట్టే విధంగా చేశారు సో ఓకే ఐ కెన్ అగ్రి విత్ యూ మీ స్ట్రాటజీ మీరు వేశారు కానీ దీన్ని తీసుకెళ్ళి జీఎస్టీలో పెట్టి దేశ ప్రజలకు న్యాయం చేసిన రోజు మీరు సరిగ్గా పరిపాలిస్తున్నారని మేము అనుకుంటాం మేక్ ఇన్ ఇండియా అన్నారు ఈరోజు ఆ కాన్సెప్ట్ని ఎందుకు పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయలేకపోతున్నారు ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓ పక్కన విడిపోయాం నష్టపోయాం కొత్త రాజధాని కట్టుకోవడానికి ఆయనే పిలిపించాం ఆయనతోనే శంకుస్థాపన చేస్తాం ఈరోజు మా రాష్ట్రంలో ఒక కంపెనీ తీసుకొచ్చి పెట్టండి మీరు ఎప్పుడైనా అడిగారా అంటే మీ గుజరాత్లో కంపెనీలు పెట్టుకోవడానికి మీకు అంత సౌకర్యంగా ఉంది చంద్రబాబు ఆ రోజు ఆ కియా విషయంలో కూడా డబ్బుల తీసుకురాకపోతే అసలు అది కూడా ఉండదేమో ఈరోజు మా రాష్ట్రానికి మీరు ఏ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో ఏ ఏ టైప్ ఆఫ్ కష్టం అనేది పడుతున్నారు ఇండియాలో కంపెనీలు తీసుకురావడానికి ఏం లేదుగా ఈరోజు మీ రాజకీయం మీద మీరు సాగిచ్చేస్తున్నారు అటు కేంద్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది మరీ దారుణం మీకు దాసోహమే పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఇద్దరు కాంబినేషన్లో పొద్దున్న రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేసేసే స్థాయిలకి తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఆరు ఆరు కోట్లు అప్పు వచ్చిందని మొన్న ఈ మధ్యనే క్లియర్గా చెప్తున్నారు ఏంటి వైసీపీ సొంత మిత్రుడైనటువంటి ఉండవాలి అరుణ్ కుమార్ గారు మొన్న గత ప్రభుత్వంలో ఏదేదో అది జరిగిపోయింది ఇది జరిగిపోతుందని ఆయన మాట్లాడారు ఈరోజు ఆయనే ఇంకా మనసు చంపుకుని ఒరిజినల్గా ఆయన మనసు మనసులో మాటని బయట పెట్టేశాడు అంటే ప్రతి సంవత్సరానికి వచ్చేటప్పటికి నలభై ఐదు వేల కోట్లు మనం వడ్డీలు కట్టుకోవాలి వడ్డీలే మనం తింటాక కూడా కాదు అది ఎవడికో వడ్డీలు ఇచ్చుకుంటా పోవాలి బ్యాంకులకి అంటే ఇక్కడ వచ్చే ఆదాయం లేదు కానీ వడ్డీలు కట్టుకుంటా ఎంతకాలం సాగుతాం ఆ పొద్దున పన్ను ఎవడి మీద వేస్తాడు అక్కడ బతికే నలుగు నాలుగైదు కుటుంబాల మీద పన్ను వేస్తారు మన కంపెనీలు అయినా ఉన్ని అంటే మాకు కంపెనీలు కూడా లేవుగా సో ఆలోచించుకోవాలి ప్రజల వాళ్ళు ఇలా నేను ఎంత చెప్పినా ఒకసారి మీరు ఆలోచించుకోకపోతే ఇదంతా వేస్ట్ సో కావున ప్రజలందరూ గ్రహించి ఒకసారి ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వ్యవహరిస్తున్న శైలి ఏదైతే ఉందో ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి రాజకీయాలు మీరు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయకపోతే ఇలాంటి టైప్ ఆఫ్ దోపిడీలకు అనేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడతాయి ఇది వన్ టైప్ ఆఫ్ దోపిడీ ఇది దోపిడీ కాదంటే నేను నమ్మను ఇది వన్ టైప్ ఆఫ్ దోపిడీ ఇది నెంబర్ ఆఫ్ శ్రమ దోపిడీ లాగా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ దోపిడీ అన్నమాట కావున ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి